నమస్తే ఇన్సైడ్ కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చిన తాజా కథనాలు ఇవాల్టి ఎపిసోడ్లో చూద్దాం. ముందుగా ముఖ్యాంశాలు. కడపలో అధికార వైసీపీ పేరిట కొందరు యథేచ్ఛగా అక్రమాలు. ముఖ్య నేతల అండతోనే వారు రెచ్చిపోతున్నారని ఆరోపణలు. ఉమ్మడి నిజామాబాద్ లో హోరాహోరీగా సహకార ఎన్నికలు. డిసిసిబి పీఠం వారసులకు దక్కేలా టీఆర్ఎస్ నేతల యత్నాలు. ఎస్విబిసి మాజీ చైర్మన్ పృథ్వీరాజ్ పై విచారణలో మీనమేషాలు. ఆయన రాసలీలల వ్యవహారంపై సైలెంట్ గా టీటీడీ బోర్డు పెద్దలు. ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ కు కలిసి వచ్చిందట పేస్ట్రీ కల్చర్. సినీ క్రీడా కార్పొరేట్ ప్రముఖులతో పరిచయాలే పెంచాయట గ్రాఫ్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సహకార సంఘాల పోరు సాధారణ ఎన్నికలను తలపిస్తోంది. అనేక సహకార సంఘాల్లో ఏకగ్రీవంగా ఎంపికలు జరిగాయి. కొన్ని సొసైటీ చైర్మన్ల కోసం ఏకంగా వేలం పాటలు సాగాయి. ఇవన్నీ ఒకెత్తైతే జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ పీఠాన్ని తమ వారసులు బంధువులు దక్కించుకోవడానికి ఓ స్థాయి నాయకులు కూడా పోటీ పడుతుండడం జిల్లా రాజకీయాలను మరోసారి వేడెక్కించింది. ఇంతకీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డిసిసిబి పీఠంపై కన్నేసిన అగ్రనేతలెవరు? వారి వారసుల పొలిటికల్ ఎంట్రీకి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక డిసిసిబి, రెండు డిసిఎంఎస్ చైర్మన్ స్థానాలున్నాయి. ఉమ్మడి జిల్లాకు కలిపి ఒక్కటే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఉండగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు మాత్రం వేర్వేరుగా డిసిఎంఎస్ కేంద్రాలున్నాయి. రైతులతో ప్రత్యక్ష సంబంధాలుండే ఈ సహకార సంఘాలను పాలించడానికి అన్ని పార్టీల నాయకులు ఆరాటపడుతున్నారు. రాబోయే రోజుల్లో రాజకీయ పదోన్నతుల కోసం ఈ పదవులు ఉపయోగపడతాయని వారు భావిస్తున్నారు. దీంతో సొసైటీ డైరెక్టర్లు చైర్మన్ల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ఈ ఎంపికలు జరుగుతున్నాయి. వారి అనుచరులు, వారసులను ఈ ఎన్నికల ద్వారా రాజకీయ రంగప్రవేశం చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే డిసిసిబి, డిసిఎంఎస్ చైర్మన్ స్థానాలపై ముఖ్య నేతలు గురిపెట్టారు. ప్రస్తుతం సహకార సంఘాల పరిధిలో కాంగ్రెస్, బీజేపీల నుంచి పెద్దగా పోటీ లేదట. కొన్ని సొసైటీలను గెలిచినప్పటికీ డిసిసిబి పీఠానికి పోటీ పడే పరిస్థితి లేదని తెలుస్తోంది. దీంతో నిజామాబాద్ డిసిసిబితో పాటు నిజామాబాద్, కామారెడ్డి డిసిఎంఎస్ పీఠాలను టీఆర్ఎస్ కైవసం చేసుకోనుంది. అయితే ఈ పోస్టుల కోసం ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతల మధ్య హోరాహోరీగా పోటీ నెలకొంది. వారి రాజకీయ వారసులను, ప్రధాన అనుచరులను తెరపైకి తెస్తున్నారు. దీంతో సహకార సమరం సాధారణ ఎన్నికల స్థాయిలో వేడి పుట్టిస్తోంది. నిజామాబాద్ జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాలు అధికార టీఆర్ఎస్ పార్టీ అధీనంలోనే ఉన్నాయి. ఈ 9 మంది ప్రజాప్రతినిధులు తమ అనుచర గణానికి సహకార సంఘాల పదవులను కట్టబెడుతున్నారు. ప్రధానంగా సొసైటీలను ఏకగ్రీవంగా కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. డిసిసిబి పీఠంపై గురిపెట్టిన వారు ఖర్చుకు వెనుకాడకుండా ఏకగ్రీవ ఎంపికలు చేసుకుంటున్నారు. అయితే ఈ పీఠాన్ని ఆశిస్తున్న వారు రాష్ట్ర రాజధానిలో పావులు కదుపుతున్నారు. ప్రధానంగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తనయుడు పోచారం భాస్కర్ రెడ్డి ఈ రేసులో ముందున్నారు. బాన్సువాడ మండలం దేశాయిపేట సొసైటీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎంపికైన భాస్కర్ రెడ్డి డిసిసిబి పీఠంపై కూర్చోవాలని ఆరాటపడుతున్నారట. గతంలో కూడా దేశాయిపేట సహకార సంఘం చైర్మన్ గా పనిచేసిన భాస్కర్ రెడ్డి తన తండ్రి పోచారం శ్రీనివాసరెడ్డికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ తండ్రి పక్షాన కీలక పాత్ర పోషించారు. అయితే టీఆర్ఎస్ యువ నాయకుడైన భాస్కర్ రెడ్డికి మంత్రి కేటీఆర్ ఆశీస్సులున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా తన తనయుణ్ణి ప్రమోట్ చేసేందుకు సీఎం కేసీఆర్ వద్ద ప్రతిపాదన తెచ్చారట. డిసిసిబి చైర్మన్ అయ్యాక తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పోస్ట్ కోసం భాస్కర్ రెడ్డి పోటీ పడే అవకాశాలున్నాయట. ఏకంగా రాష్ట్ర స్థాయి పోస్టుపై కన్నేసిన భాస్కర్ రెడ్డి తరపున స్పీకర్ పోచారం సర్వశక్తులు ఒడ్డుతున్నారని సమాచారం. మరోవైపు బాల్కొండ నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన ప్రధాన అనుచరుడి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
తన సమీప బంధువైన రమేష్ రెడ్డి కోసం ఆయన పావులు కదుపుతున్నారట. మోర్తాడ్ సొసైటీ చైర్మన్ అయిన రమేష్ రెడ్డి కొంతకాలంగా మంత్రి ప్రశాంత్ రెడ్డికి సంబంధించిన కీలకమైన లావాదేవీలు చూసుకుంటున్నారు. ఇంతకాలం తెరవెనుక శక్తిగా ఉన్న రమేష్ రెడ్డి డీసీసీబీ చైర్మన్ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకొచ్చేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఆయన కోసం హైదరాబాద్ లో చక్రం తిప్పాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారట. వీరితో పాటు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, తండ్రి బిగాల కృష్ణమూర్తి కూడా డీసీసీబీ చైర్మన్ రేస్ లో ఉన్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మాక్లూర్ సొసైటీ ఏకగ్రీవమైంది. దీంతో ఆయన మాక్లూర్ సొసైటీ చైర్మన్ అయ్యారు. తన తండ్రికి డీసీసీబీ పీఠం దక్కేలా చేసుకునేందుకు ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. వైశ్య సామాజిక వర్గం మద్దతుతో ఈ పోస్టు సాధించాలని గణేష్ భావిస్తున్నారని, ఇప్పటికే మంత్రి కేటీఆర్ ను ఆయన కలిసి మాట్లాడి ఉంటారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఆర్మూర్ మండలం అంకాపూర్ సొసైటీ చైర్మన్ గా పనిచేసిన మార గంగారెడ్డి కూడా ఈ పోస్టు కోసం పోటీ పడుతున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ద్వారా ఆయన పావులు కదుపుతున్నారట. బయటకు చెప్పుకోలేని మరో నలుగురు కూడా డీసీసీబీ పీఠంపై కన్నేశారని తెలుస్తోంది. ఒకవేళ ఈ పీఠం దక్కకపోతే నిజామాబాద్, కామారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ స్థానాల్లోనైనా అడ్జస్ట్ చేసుకోవాలని సదరు ఆశావహులు భావిస్తున్నారట. సహకార సంఘాల్లో మొదలైన ఈ రాజకీయ పోరు ఏకంగా జిల్లాలోని ముఖ్య నేతల వ్యక్తిగత ప్రతిష్టకు ముడిపడ్డంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయం రసకందాయంగా మారింది. మరి టీఆర్ఎస్ అధిష్టానం ఏ నేతను ఆదరిస్తుందో, ఎవరి వారసుణ్ణి అందలమెక్కిస్తుందో చూడాలి. అధికార పార్టీ వారైతే విచ్చలవిడిగా వ్యవహరించవచ్చా? ఆ పార్టీ పేరు చెప్పి ఎలాంటి అక్రమాలకైనా పాల్పడవచ్చా? వారికి అధికారులు సైతం గులాంగా పడి ఉండాల్సిందేనా? సీఎం జగన్ ఇలాక కడప జిల్లాలో అధికార వైసీపీ పేరు చెప్పి కొందరు కొనసాగిస్తున్న అరాచకాలేంటో ఈ కథనంలో చూద్దాం. అవినీతి అక్రమాలకు మా పార్టీ ఆమడ దూరమని ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పుకొస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన సొంత ఇలాకా కడప జిల్లాలో అధికార పార్టీ నేతల తీరు చూస్తే ఎవరైనా ముక్కును వేలేసుకోక తప్పదని జిల్లావాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో నగర, పట్టణ, మారుమూల గ్రామాల్లో సైతం ఇప్పుడిదే పరిస్థితి నెలకొందట. వైసీపీకి చెందిన చిన్న కార్యకర్త సైతం పెద్దగా రుబాబు చేస్తున్నారట. అధికార పార్టీకి చెందిన వారైతే చాలు, వారు చెప్పిందే వేదం, చేసేదే శాసనమన్నట్లుగా క్షేత్రస్థాయిలో పరిస్థితి తయారైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వారు చేసింది అన్యాయం, అక్రమమని తెలిపినా కూడా వారిని ఆయా ప్రాంత వైసీపీ నేతలు వెనకేసుకొస్తున్నారట. ఏయ్, వాడు మనవాడు, వదిలేయండి అని అధికారులకు, పోలీసులకు హుకుం జారీ చేస్తున్నారట. కడప జిల్లాలో మొత్తం 10 శాసనసభ నియోజకవర్గాల్లోనూ అధికార వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. 50 మండలాల పరిధిలోని అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వారిదే పెత్తనం. దీంతో వైసీపీకి చెందిన కొందరు తమ పార్టీ పేరు చెప్పి రెచ్చిపోతున్నారని, వారు అక్రమాలకు పాల్పడిన కేసులు ఉండవని గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఇసుక మాఫియాలు వైసీపీ నేతల కనుసన్నలలోనే దందా సాగిస్తున్నారని, అధికారికంగా ఏర్పాటు చేసిన ఇసుక రీచ్లలో పట్టపగలే ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపణలున్నాయి. అయినా వారి వాహనాలను అధికారులు చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల ఒక అధికారి అక్రమ రవాణా వాహనాలను పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అలా చేసిన గంటలోపే ఇసుక అక్రమ రవాణా వాహనాలను పట్టుకున్న అధికారి అనుమతి లేకుండానే వదిలేశారని, కేసు కూడా నమోదు చేయలేదని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు కబ్జాకోరులు కూడా అధికార వైసీపీ పేరు చెప్పి అరాచకాలకు తెగబడుతున్నారట. జిల్లాలో ప్రభుత్వ స్థలాలు, భూములు ఎక్కడున్నా సరే వాటిలో వారు పాగా వేసే ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే ఆ కబ్జా రాయుళ్లకు అధికార వైసీపీ అండదండలు ఉన్నాయన్న సమాచారంతో వారిని ఆపేందుకు తహసీల్దార్లకు ధైర్యం చాలడం లేదట.
ఒకవేళ తహసీల్దార్లు అంత సాహసం చేసినా ఆ ప్రాంత ఎమ్మెల్యే నుంచో లేక బడా నేత నుంచో నిమిషాల్లో ఫోన్ కాల్ వస్తుందని, ఈ పరిస్థితి ఇప్పటికే తమకు ఎదురైందని కొందరు అధికారులు ఆవేదన చెందారు. ఇక గ్రామాల్లో అయితే టీడీపీకి చెందిన కుటుంబాలకు ఎప్పుడూ కష్టాలేనట. బోరు వద్ద, కరెంటు దగ్గర, చేనుకు వెళ్లే దారి విషయంలో కూడా వారికి వైసీపీకి చెందిన వారు ఇబ్బందులు సృష్టిస్తున్నారట. ఒకవేళ ఎదురు తిరిగితే తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. జిల్లాలో కడప, రాజంపేట, పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాలలో ఇసుక అక్రమ రవాణా అధికంగా జరుగుతోందని సమాచారం. ఇక మైదుకూరు నియోజకవర్గంలోని గ్రామాల్లో టీడీపీ సానుభూతి పరులకు వేధింపులు, కక్ష సాధింపు చర్యలు ఎక్కువగా ఉన్నాయట. రోడ్ల వెడల్పు పేరుతో తమ ఇళ్లను కూల్చివేశారని బాధితులు ఆవేదన చెందారు. మొత్తం మీద కడప జిల్లాలో అధికార వైసీపీ పేరు చెప్పి కొందరు హల్చల్ చేస్తున్నారని, వారి అక్రమాలు రోజు రోజుకు పెచ్చుమీరుతున్నాయని రాజకీయ తటస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి అవినీతి అక్రమాలకు తమ పార్టీ ఆమడ దూరమని చెబుతూ వస్తున్న సీఎం జగన్ తన సొంత ఇలాకా కడప జిల్లాలో, అది కూడా అధికార వైసీపీ పేరు చెప్పి కొందరు సాగించే అరాచకాలకు ఎలా అడ్డుకట్ట వేస్తారో చూడాలి. సినీ నటుడు పృథ్వీరాజ్ బాలరెడ్డిపై టీటీడీకి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఎస్వీబీసీలో రాసలీలల ఆరోపణలు చోటు చేసుకుని నెల రోజులైంది. వాటికి సంబంధించిన టేపులు రిలీజ్ అయిన రోజున తాను ఏ విచారణకైనా సిద్ధమని పృథ్వీరాజ్ కూడా అన్నారు. అయినా ఇప్పటి వరకు ఆ దిశగా టీటీడీ గాని, పాలక మండలి చైర్మన్ గాని ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం పలు సందేహాలకు దారితీస్తోంది. అసలు అంతర్గతంగా ఏం జరుగుతోంది? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. నీరు పల్ల మెరుగు, నిజం దేవుడెరుగు అన్నట్లుగా ఉంది ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీరాజ్ పై రాసలీలల ఆరోపణలకు సంబంధించిన వ్యవహారంపై టీటీడీ స్పందన తీరు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్తో తెలుగు సినీ ప్రేక్షక లోకానికి చేరువైన స్టార్ కమేడియన్ పృథ్వీరాజ్ బాలిరెడ్డి ఎస్వీబీసీ చైర్మన్గా 2019 జూలై 28 బాధ్యతలు స్వీకరించారు. ఆ పదవిలో ఉన్న 6 నెలల్లో ఆయన చేసిన హడావుడి అంతా ఇంత కాదని, ఎస్వీబీసీ చైర్మన్కు ఇంత బిల్డప్ తగదని అప్పట్లో పృథ్వీరాజ్పై సోషల్ మీడియాలో కామెంట్లు హల్చల్ చేశాయి. గత ప్రభుత్వంలో ఎస్వీబీసీ చైర్మన్ పదవిలో ఉన్న రాఘవేంద్రరావుపై విచారణ చేయిస్తానని ఆయన అన్నారు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో పృథ్వీరాజ్ ఏకంగా వెంకటేశ్వర స్వామి వేషం కూడా వేశారు. అలాగే అన్నమయ్య, త్యాగయ్యలను మించిన భక్తుడిలా పృథ్వీరాజ్ పెద్ద పెద్ద తిరునామాలతో ఎస్వీబీసీ ప్రోమోల్లో కనిపించారు. బ్రహ్మోత్సవాలు జరిగిన 10 రోజులు ఎస్వీబీసీ తెరపై ఈఎన్ఏ ఎక్కువగా చూపడం విమర్శలకు తావిచ్చింది. ఇక ఎస్వీబీసీ ఉద్యోగుల్లో ఒక బ్యాచ్ పృథ్వీరాజ్ బాలిరెడ్డికి భజన బాగానే చేసిందని, ఈ క్రమంలో ఆ గ్రూపు ఆయన చేత కూడా భజనలు చేయించిందని కూడా విమర్శలున్నాయి. ఎస్వీబీసీలో తాత్కాలిక ఉద్యోగులైన తమను పర్మనెంట్ చేయిస్తానని పృథ్వీరాజ్ హామీ ఇవ్వడంతో వారు ఆయనకు వంతపాడారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమను పర్మనెంట్ చేయబోయే దేవుడు పృథ్వీ అని ఫిక్స్ అయిన కొందరు తాత్కాలిక ఉద్యోగులు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని కూడా ఖాతరు చేయడం మానేశారట. ఈ క్రమంలోనే పృథ్వీరాజ్ ఎస్వీబీసీలో 30 మందికి ఉద్యోగాలు ఇచ్చారని, అయితే వారిలో చాలా మందిని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తీసేశారని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎస్వీబీసీ చైర్మన్గా పృథ్వీరాజ్ వ్యవహరిస్తున్న తీరుపై టీటీడీ ఉన్నతాధికారులు గుర్రుగా ఉన్న సమయంలోనే ఆయన రాసలీలల ఆడియో బయటపడ్డం తీవ్ర దుమారానికి దారితీసింది. 12 ఆ ఆడియో వెలుగులోకి రావడంతో పృథ్వీరాజ్కు వ్యతిరేకంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. ఎస్వీబీసీ చైర్మన్గా ఓ కామాంధుడిని నియమించారంటూ సిఐటియు నాయకులు మండిపడ్డారు. ఎస్వీబీసీ మహిళా ఉద్యోగుల్ని పృథ్వీరాజ్ లైంగికంగా వేధించారని, జీతాలు పెంచుతానంటూ లోబరుచుకుంటున్నారని ఆరోపించారు. తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌస్లోనే మద్యం సేవించేవారని, ఎస్వీబీసీ చైర్మన్ పదవిలో కొనసాగే హక్కు పృథ్వీకి లేదని వారు ధ్వజమెత్తారు. ఈ పరిస్థితిలో టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పందించారు. టీటీడీ పరువు ప్రతిష్టలకు ఎవరు భంగం కలిగించినా ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు. పృథ్వీ వ్యవహారంపై విజిలెన్స్ విభాగంతో విచారణ చేయిస్తున్నట్లు, ఆ ఆడియోలో రికార్డైన వాయిస్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపుతున్నట్లు చెప్పారు.
ఆ రోజు రాత్రికంతా పృథ్వీరాజ్ రాజీనామా చేస్తున్నట్లు హైదరాబాద్లో ప్రకటించారు. ఎస్విబిసి చైర్మన్ పదవికి రాజీనామాను ప్రకటించే సమయంలోనే తనపై వచ్చిన ఆరోపణలను పృథ్వీరాజ్ ఖండించారు. తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఇదంతా జరిగి నెల రోజులైనా పృథ్వీరాజ్పై వచ్చిన రాసలీలల ఆరోపణల్లో నిజమెంతో నిగ్గు తేల్చడంలో టీటీడీ ఉన్నతాధికారులు మేనమేషాలు లెక్కిస్తున్నారు. అసలు విచారణ దిశగా అడుగు పడిందో లేదో కూడా తెలియని పరిస్థితి. పృథ్వీరాజ్ వ్యవహారంపై విజిలెన్స్ విభాగంతో విచారణ చేయిస్తామని చెప్పిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మళ్లీ దానిపై మారు మాట్లాడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని టీటీడీ వర్గాల వారు చెవులు కొరుక్కుంటున్నారు. మరోవైపు మొన్నటి వరకు ఖాళీగా ఉన్న ఎస్విబిసి చైర్మన్ పదవిని టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డికి ప్రభుత్వం అప్పగించడం జరిగింది. దీంతో ఆ పదవిలోని తాజా మాజీ చైర్మన్ పృథ్వీరాజ్పై విచారణ ఏమైంది అనే ప్రశ్న ఉత్పన్నమైంది. టీటీడీ వర్గాలలో ఇప్పుడిదే హాట్ టాపిక్గా మారింది. అసలు బాధిత మహిళ ఫిర్యాదు చేశారా లేదా? ఒకవేళ చేస్తే విచారణ జరిపారా? ఘటన జరిగిన నెల రోజులైనా ఇప్పటి వరకు ఆ వివరాలు ఎందుకు బహిర్గతం కావడం లేదు? అసలు ఈ వ్యవహారం వెనుక ఏం జరుగుతోంది అనే ప్రశ్నలు రకరకాల చర్చలకు అనుమానాలకు దారితీస్తున్నాయి. మరి పృథ్వీరాజ్ బాలిరెడ్డిపై రాసలీలల ఆరోపణలకు సంబంధించిన వ్యవహారంలో టీటీడీ చైర్మన్, విజిలెన్స్ విభాగం ఉన్నతాధికారులు ఎలా వ్యవహరిస్తారో చూడాలి. ఆ సీనియర్ ఐఏఎస్ అధికారి ఎప్పుడూ జోష్లో ఉంటారు. క్రీడల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. పార్టీలు ఫంక్షన్లలో మునిగి తేలుతుంటారు. ఆయన పేషీ కూడా కార్పొరేట్ కల్చర్తో కలకల్లాడుతూ ఉంటుంది. ఆ పేస్ట్రీ టైప్ కల్చర్ ఆఫీసర్ ఎవరో తెలియాలంటే ఈ కథనం చూడాల్సిందే. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. ప్రస్తుతం ఇదే మాట తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న జయేష్ రంజన్ వ్యవహార శైలిపై రాష్ట్ర సచివాలయ వర్గాల్లో వినిపిస్తోంది. సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ పేరుకు తగ్గట్టుగా ఎప్పుడూ జోష్లో ఉంటారు. ఆయన శాఖలకు తగ్గట్టు ఫుల్ మజా చేస్తారని కొందరు అధికారులు తమ అంతర్గత సంభాషణల్లో అనుకుంటూ ఉంటారు. ఎప్పుడూ విదేశీ పర్యటనల్లో బిజీ బిజీగా గడపడానికే మొగ్గు చూపుతారని, రోజూ సినిమా, స్పోర్ట్స్, కార్పొరేట్ రంగాల వారితోనే ఆయన కాలక్షేపం చేస్తూ ఉంటారని ప్రచారం కూడా ఉంది. ఆ మధ్య గుత్తా జ్వాల రకుల్ ప్రీత్ సింగ్ లతో కలిసి లండన్లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆయనకు క్రీడలంటే ఇష్టమని తాజాగా మరో ఘటనతో స్పష్టమైంది. ఇటీవల తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా జయేష్ రంజన్ పోటీ చేసి ఎన్నికయ్యారు. తొలుత ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది. అయితే ఈ విషయంలో కోర్టుకు వెళ్లి మరీ పోటీకి దిగారు. జయేష్ ఆ పదవిలో కొనసాగాలంటే డీఓపీటీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, అందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనుమానమేనని క్రీడా రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దగ్గర జయేష్ రంజన్ మాటకు ఎదురేలేదని రాష్ట్ర సచివాలయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఆయన మూడేళ్లుగా ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. ఆయా సంస్థలతో ఒప్పందాలు, విదేశీ పర్యటనలు అన్నీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతాయి. కార్పొరేట్, ప్రైవేట్, బడా కంపెనీల వారు కూడా జయేష్ రంజన్ ఓకే అంటే చాలు, తమ పని అయిపోతుందన్న భావనకొచ్చేశారట. అంతర్జాతీయ ఈవెంట్స్ అయితే రాష్ట్రానికి ఇట్టే తీసుకొస్తారన్న పేరును కూడా జయేష్ సంపాదించారని చెబుతున్నారు. అందుకే పలు కార్పొరేట్ అవార్డులు ఆయన్ను వరించాయని వారు భావిస్తున్నారు. ఇప్పుడు కూడా కేటీఆర్ ఆశీస్సులతోనే జయేష్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడయ్యారని అంటున్నారు. నిజానికి ప్రభుత్వ సీఎస్ అనుమతి లేకుండా ఎన్నికల్లో పోటీ చేసేందుకు జయేష్ రంజన్ నామినేషన్ తిరస్కరించారట. అయితే కేటీఆర్ ఆదేశాలతో నామినేషన్ కు ముందు తేదీతో సీఎస్ ఆయనకు అనుమతి పత్రం ఇచ్చారని, అది కోర్టులో సమర్పించి నామినేషన్ చెల్లుబాటు చేసుకున్నారని సెక్రటేరియట్ వర్గాల వారు చెవులు కొరుక్కుంటున్నారు. ఇక హేమాహేమీలను కలపడంలోనూ జయేష్ రంజన్ దిట్ట అనే టాక్ ఉంది.
కేటీఆర్ అజారుద్దీన్లను కలిపింది కూడా ఆయనేనని రాజకీయ అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. టాప్ క్రికెటర్ అజారుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ తో దాదాపు కనుమరుగయ్యారు. ఆ సమయంలో బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలతో కలిసి తిరిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే బ్యాడ్మింటన్ అసోసియేషన్ లో పోటీ చేసేందుకు కూడా అజార్ సిద్ధమయ్యారు. అప్పుడే ఆయనకు జయేష్ రంజన్ దగ్గరయ్యారట. ఇప్పుడు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఈసీ సభ్యుడుగానే ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికల బరిలో జయేష్ దిగడం గమనార్హం. మరోవైపు అజారుద్దీన్ గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి వివేక్ చేతిలో ఓడిపోయారు. అయితే వివేక్ తనకు ఎంపీ టికెట్ ఇవ్వలేదన్న కారణంతో బీజేపీలో చేరిపోయారు. దీంతో ఇటీవల జరిగిన హెచ్సిఏ ఎన్నికల్లో అజార్ మళ్లీ పోటీ చేశారు. ఈ అవకాశాన్ని జయేష్ రంజన్ తనకు అనుకూలంగా మార్చుకున్నారట. కేటీఆర్ దగ్గర తనకున్న చొరవతో కేటీఆర్ అజారుద్దీన్ మధ్య సఖ్యత కుదిర్చారట. దీంతో కేటీఆర్ చక్రం తిప్పి అజారుద్దీన్ గెలుపుకు సహకరించారని, ఇదంతా జయేష్ రంజన్ వెనుక ఉండడం వల్లే జరిగిందని కూడా సచివాలయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదండి ఇవాళ ఇన్సైట్. రేపు మరిన్ని ఆసక్తికర కథనాలతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి.